నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి గోవిందరాజస్వామి ఆలయంలో చతుర్వేద పారాయణం పరిసమాప్తం. సింహాసనంపై కొలువు తీరిన స్వామి అమ్మవార్లకు సంప్రదాయ క్రతువులు. వైభవంగా త్యాగరాజస్వామి 177వ ఆరాధనోత్సవాలు. పంచరత్న కృతులతో ప్రతిధ్వనించిన తిరువయ్యార్. శ్రీ రాజరాజేశ్వర స్వామి శివమాల దీక్ష స్వీకరించిన భక్తులు. భక్తులతో కళకళలాడిన వేములవాడ క్షేత్రం. శ్రీకాళహస్తిలో ఘనంగా గణపతి హోమం. సంకష్టహర చతుర్థి వేడుకల్లో తరించిన భక్తులు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో అధ్యయనోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 21వ తేదీ ప్రారంభమైన చతుర్వేద పారాయణాలు నేటితో వైభవంగా ముగిశాయి. ఉత్సవంలో భాగంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామివారిని సింహాసనంపై కొలువు తీర్చారు. స్వామి అమ్మవార్ల సన్నిధిలో విశ్వక్సేనుల వారిని వెంచేపు చేశారు. ముందుగా తిరుమల నంబి వంశీయులు, తోళప్పాచార్యులు ఆధ్వర్యంలో వేద పండితులు ఉపనిషత్ పారాయణం చేశారు. తర్వాత తిరుమల నంబి వంశీయులైన ముకుంద తాతాచార్యులు వారికి పరివట్టం కట్టారు. తాతాచార్యులు వెండి పళ్ళెంలో తులసిదళాలను అర్చకులకు అందిస్తుండగా అర్చకులు ఆ తులసిదళాలతో స్వామి అమ్మవార్లను అర్చించారు. అనంతరం వేద పండితులు ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అథర్వణవేద శాతుమరులను నిర్వహించారు. ఆపై స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజాదికాలు నిర్వహించి హారతులు సమర్పించారు. ముకుంద తాతాచార్యులకు శఠారి మర్యాదలు జరిపారు. తమిళనాడు రాష్ట్రం తిరువయ్యార్లో మంగళవారం ఉదయం శ్రీ త్యాగరాజస్వామివారి 177వ ఆరాధనోత్సవాలు కనుల పండుగ నిర్వహించారు. తమిళనాడులోని పలు ప్రాంతాల నుండి కళాకారులు విచ్చేసి త్యాగరాజస్వామి కృతులను రసరమ్యంగా ఆలపించారు. కళాకారుల మధుర గానామృతంతో తిరువయ్యార్ భక్తి పార్వశ్యంతో ఓలలాడారు. త్యాగరాజస్వామి పంచరత్న కృతులను కళాకారులు తమ మధుర భక్తితో ఆలపించారు. మేల్కోటై శ్రీ యదుగిరి యతిరాజమఠం పీఠాధిపతి శ్రీ యదుగిరి యతిరాజ రామానుజజీయర్ స్వామి తిరుపతి సమీపంలోని టీటీడీ అనుబంధ ఆలయాలను దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం నైవేద్య విరామం అనంతరం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి సేవలో పాల్గొన్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి డిప్యూటీఓ గోవిందరాజన్, అధికారులు, అర్చకులు ఆలయ చిన్న మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం తన శిష్యబృందంతో కలిసి పీఠాధిపతి శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకున్నారు. శ్రీ పద్మావతి దేవ్యై నమః. ఓం శ్రీ పద్మావతి దేవ్యై నమః. ఓం శ్రీ పద్మావతి దేవ్యై నమః. ఓం
శ్రీ పద్మావతీ దేవ్యై నమః. ఓం శ్రీ పద్మావతీ దేవ్యై నమః. ఓం శ్రీ పద్మావతీ దేవ్యై నమః. ఓం శ్రీ పద్మావతీ దేవ్యై నమః. ఓం శ్రీ పద్మావతీ దేవ్యై నమః. అనంతరం తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి యదుగిరి యతిరాజు మఠం పీఠాధిపతి చేరుకున్నారు. ఆలయం వద్ద డిప్యూటీఓ శాంతి, ఇతర అధికారులు, అర్చకులు, పీఠాధిపతులు ఆలయ చిన్న మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం శ్రీ గోవిందరాజస్వామివారిని, ఉపాలయాలలోని స్వామి అమ్మవార్లను పీఠాధిపతి దర్శించుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా గణపవరం మండలం మందలపర్రు గ్రామంలో శ్రీనివాసుని కళ్యాణోత్సవం ఘనంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీనివాసుని కళ్యాణోత్సవం భక్తులను పులకితులను చేసింది. చూడచక్కటి వేదికపై బంగారు ఆభరణాలు, పుష్పమాలలు, ఆభరణాలతో దివ్య శోభితంగా అలంకార శోభితులైన శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని వేంచేపు చేశారు. విశ్వక్సేనారాధన, పుణ్యాహవచనం, రక్షాబంధనం, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజ తదితర క్రతువులను నిర్వహించిన తర్వాత వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీనివాసుని కళ్యాణ క్రతువును నయన మనోహరంగా పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో తొలి తెలుగు వాగ్గేయకారుడు, అన్నమయ్య వంశంలో 12వ తరానికి చెందిన హరిరంగాచార్యులు, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, టీటీడీ పాలక మండలి సభ్యులు గాదిరాజు సుబ్బరాజు తదితర ప్రముఖులు, అశేషంగా భక్తులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని ప్రసిద్ధ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయం భక్తులతో కలకల్లాడింది. శివనామస్మరణతో మారుమోగింది. స్వామివారికి ప్రీతికరమైన సోమవారాన రాజరాజేశ్వరుని దర్శనార్థం భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలిరావడంతో పరిసరాలు ఉత్సవ శోభతో కనువిందు చేశాయి. దాదాపు 1100 మంది భక్తులు శివమాల దీక్షను భక్తి శ్రద్ధలతో స్వీకరించారు. ఆలయంలోని మండపంలో అర్చకులు భక్తులకు మంత్రోపదేశాన్ని చేసి శివదీక్షమాలలను ధరింపజేశారు. అనంతరం దీక్ష స్వీకరించిన భక్తులు శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దర్శనం చేసుకున్నారు. ఇక వివిధ ప్రాంతాల నుండి తరలివచ్చిన భక్తులు ఆలయ ఆవరణలోని ధర్మగుండంలో పుణ్యస్నానాలు ఆచరించి స్వామివారిని దర్శించుకుని కోడిమొక్కులను చెల్లించుకున్నారు. దక్షిణ కాశీగా భాసిలితున్న శ్రీకాళహస్తిలో గణపతి హోమం ఘనంగా జరిగింది. సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని వాయులింగేశ్వరుని సన్నిధిలోని అంజంజీ గణపతి సన్నిధిలో గణపతి హోమం శాస్త్రోక్తంగా నిర్వహించారు. తొలుత అర్చకులు గణపతి పూజ, కలశ ప్రతిష్ట, పుణ్యాహవచనం, కలశ పూజలు చేశారు. దేవాలయ పాలక మండలి చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులచే సంకల్ప పూజలు జరిపారు. ఆపై గణపతి హోమాన్ని శాస్త్రోక్తంగా జరిపి పూర్ణాహుతి సమర్పించారు. Thank you.
కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఆండాళ్ళ తల్లికి స్నపనాభిషేకం శోభాయమానంగా జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో మాసోత్సవాల సందర్భంగా అమ్మవారికి అభిషేకం చేశారు. అర్చకులు ఆలయ ఆవరణలో స్నానపీఠంపై ఆండాళ్ళ తల్లిని వెంచేపు చేసి పంచామృతాలతో అభిషేకం చేశారు. తర్వాత పసుపు, మంచిగంధం తదితర సుగంధ ద్రవ్యాలను సమర్పించి పవిత్ర జలాలతో స్నపనాభిషేకాన్ని జరిపి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. తిరుపతి అలిపిరిలోని శ్రీ వెంకటేశ్వర సప్త గోప్రదక్షిణ మందిరంలో శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం నిరంతరాయంగా కొనసాగుతోంది. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్టిపూర్తి, ఇతర శుభ సందర్భాలలో భక్తులు తమ మనోభీష్టాలను నెరవేర్చుకునే విధంగా శ్రీవారి ఆశీస్సులు మెండుగా లభించేలా టీటీడీ ఈ విశేష హోమ క్రతువును నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా మంగళవారం ఉదయం యాగమండపంలో ఎస్వి వేద విశ్వవిద్యాలయం వైఖానస ఆగమ పండితుల చేత ప్రత్యేక వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారిని, శ్రీ సుదర్శన చక్రతాళ్వాలను కొలువు తీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేదమంత్రోచ్చారణల నడుమ మహాసంకల్పపూర్వకంగా శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమాన్ని నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. తిరుపతిలోని లక్ష్మీపురం కోడలి వద్ద గల శ్రీ అన్నపూర్ణాదేవి ఆలయంలో శ్రీ త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆలయంలో ప్రత్యేక వేదికపై శ్రీ త్యాగరాజస్వామి చిత్రపటాన్ని ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కళాకారులు శ్రీ త్యాగరాజస్వామి పంచరత్న కృతులను శ్రావ్యంగా ఆల్పిస్తూ భక్తి పారవశ్యంతో పులకించారు. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం. ఆపద మొక్కుల వాడి ఆశీస్సులతో అందరి క్షేమం కోసం టీటీడీ తలపెట్టిన మరో ప్రతిష్టాత్మక ధార్మిక యజ్ఞం తిరుపతిలోని అలిపిరి గోమందిరంలో నిరంతరాయంగా కొనసాగుతోన్న ఈ మహత్తరమైన క్రతువుకు విశేష ఆదరణ లభిస్తోంది. మనోభీష్ట ప్రదాయకుడు, మంగళాకారుడు తిరుమల శ్రీనివాసుడి మెండైన అనుగ్రహంతో నవంబర్ 23వ తేదీ నుండి ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు నిర్విఘ్నంగా కొనసాగుతోన్న శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమంలో 1,000 రూపాయల రుసుము చెల్లించి ఇద్దరు భక్తులు సంప్రదాయ వస్త్రధారణతో పాల్గొనవలసి ఉంటుంది. ఇందుకుగాను నేరుగా 50 టికెట్లు, ఆన్లైన్లో 150 టికెట్లను భక్తులకు అందజేస్తున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు, షష్టిపూర్తి ఇలా శుభ సందర్భమేదైనా సరే మనందరి దైవం తిరుమల శ్రీనివాసుడి అనుగ్రహంతో జరుపుకోవడమే కదా భాగ్యం. సదా భక్తలోకం సంక్షేమాన్ని కాంక్షించే తిరుమల తిరుపతి దేవస్థానం ప్రవేశపెట్టిన ఈ మహత్తర క్రతువులో మీరు భాగస్వాములు కండి, మనోభీష్టాలను నెరవేర్చుకోండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. కడప మున్సిపల్ గ్రౌండ్ సమీపంలో కొలువు తీరిన శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో గణనాథునికి అభిషేకోత్సవం వేడుకగా జరిగింది. సంకష్టహర చతుర్థిని పురస్కరించుకుని అర్చకులు తొలుత శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయ ఆవరణలో స్నానపీఠం ఏర్పాటు చేసి గణనాథుని ఉత్సవమూర్తిని వెంచేపు చేశారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, కలస పూజలు చేశారు. తర్వాత పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీరు, పసుపు, చందనం, విభూది తదితర సుగంధ ద్రవ్యాలతో అభిషేకాన్ని మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ నిర్వహించారు.
తర్వాత పార్వతీ నందనుడైన బుజ్జగణపయ్యకు వెండి ఆభరణాలు, పూలమాలలు, నూతన వస్త్రాలతో అలంకరణ చేసి అష్టోత్తర శతనామావళిని పఠించారు. భక్తులు లంబోదరుని కనులారా దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. చిత్తూరు జిల్లా పలమనేరులో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది. శ్రీరామ భక్తుల ఆధ్వర్యంలో గత వారం రోజులుగా ఇక్కడి మైదానంలో ప్రత్యేక ఉత్సవాలను విశేషంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అందమైన వేదికను ఏర్పాటు చేసి వధూవరులుగా అలంకార శోభితులను చేసిన సీతారాములను కొలువు తీర్చారు. పలు వైదిక క్రతువులను మంగళప్రదంగా పూర్తి చేసిన తర్వాత వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ సీతారాముల కళ్యాణాన్ని కమనీయంగా నిర్వహించారు. భక్తులు జై శ్రీరామ్ స్మరణలు చేస్తూ ఆదర్శ దంపతులను సేవించారు. భద్రాచల క్షేత్రం సీతారామచంద్రస్వామి ఆలయ సమీపంలోని అంబాసతనలో కొలువు తీరి ఉన్న శ్రీ పర్వతవర్ధిని సమేత శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో విశేష అర్చనలు జరిగాయి. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు శ్రీరామలింగేశ్వరునికి ప్రాతకాల ఆరాధనలు జరిపారు. తర్వాత సకల సుందరంగా అలంకరణ చేసి పుష్పాలతో అర్చనలు జరిపి నైవేద్యం హారతులు సమర్పించారు. అనంతపురం శివారు ప్రాంతంలో నిలవైన శ్రీ వినాయక స్వామివారి ఆలయంలో స్వామివారికి అభిషేకం జరిగింది. సంకష్టహర చతుర్థి పూజల్లో భాగంగా స్వామివారికి పంచామృతాలు, విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం గరిక, స్వర్ణ, రజిత, సుగంధ పుష్పమాలలతో అలంకరణ చేసి నైవేద్యం హారతులు సమర్పించారు. సదా విముక్తి సాధకం ముదాకరాత్త మోదకం సదా విముక్తి సాధకం. అదేవిధంగా చిత్తూరు జిల్లా సమీపంలోని గంగనపల్లెలో కొలువు తీరిన శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సంకష్టహర చతుర్థి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అర్చకులు మూలమూర్తికి, ఉత్సవమూర్తికి ఏకకాలంలో పాలు, పెరుగు, తేనె, పసుపు, కుంకుమ, చందనం, విభూది, నారికేల జలాలతో అభిషేకం నిర్వహించారు. మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు పదమే శరణు మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు నీ పదమే శరణు. అనంతరం మూలమూర్తికి, ఉత్సవమూర్తికి రోజామాలలతో అలంకరణ చేశారు. పారిజాతాలు, సన్నజాజులు, గన్నేరు పుష్పాలతో అష్టోత్తర శతనామార్చనలు నిర్వహించారు. కుడుములు, ఉండ్రాళ్ళు, మధుర పదార్థాలను స్వామివారికి నివేదించి హారతులు సమర్పించారు. మూషిక వాహన ముని జన భావన నీ పదమే శరణు నీ పదమే శరణు. నంద్యాలలో నిలవైన శ్రీ పార్వతీ చంద్రమౌళీశ్వర సీతారాముల ఆలయంలో త్యాగరాజస్వామి ఆరాధనోత్సవాలు ఘనంగా జరిగాయి. మూలమూర్తులకు ప్రత్యేక ఆరాధనలు నిర్వహించిన తర్వాత త్యాగయ్యను పల్లకీపై కొలువు తీర్చారు. మంగళ వాయిద్యాల నడుమ త్యాగయ్య పల్లకీ ఉత్సవం కన్నుల పండుగ సాగింది.
భక్తులు త్యాగయ్య కృతులను ఆలపిస్తూ పల్లకి ఉత్సవంలో పాల్గొన్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సోమవారం 71,082 మంది భక్తులు దర్శించుకున్నారు. 20,912 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 4,79,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 9 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.